విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్మాత్మానందేంద్ర సరస్వతీ స్వామి జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంను శనివారం సందర్శించారు. ఆంజనేయ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అధికారులు స్వామీజీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. కొండగట్టు ఆలయ మహత్యాన్ని ఆలయ పండితులు స్వామీజీకి వివరించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ మాస్కులు లేని ప్రపంచాన్ని అందించాలని ఆంజనేయ స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. తెలంగాణలో ఉన్న ఆలయాల్లో కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రానికి ప్రత్యేకత ఉందన్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి అనుగ్రహంతో అనారోగ్యం నుంచి విముక్తి పొందిన వారెందరూ ఉన్నారని, గొప్ప మహిమాన్వితుడిగా పూజలు అందుకుంటున్నాడని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని భావించడం శుభ పరిణామమని తెలిపారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్, మలయాళ మండల జడ్పీటీసీ రామ్మోహన్ రావు, మలయాళ సర్పంచ్ మిట్టపల్లి సుదర్శన్, ఆలయ ఈవో వెంకటేష్, ఏఈఓ బుద్ధి శ్రీనివాస్, ప్రధాన అర్చకుడు జితేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పం కూడా మేము విన్నాము. అది చాలా సంతోషమైంది. ఎందువల్లంటే ఆంజనేయ స్వామికి అపారమైన శక్తి, ఇక్కడున్న స్థల పురాణం కానీ అలాగే పూర్వీకుల ద్వారా వచ్చే అనేక విషయాలు మేము ఈరోజు తెలుసుకున్నాము. ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కరూ వైద్యానికి అందని అనేక నిదర్శనాలు ఇక్కడ జరిగాయి. దుష్టశక్తుల నుంచి ఎవరైనా బాధపడుతుంటే ఆంజనేయ స్వామి అనుగ్రహంతో మళ్ళీ సాధారణ స్థితికి వారు చేరుకుంటున్నారు. అలాంటి గొప్ప శక్తివంతమైన ఆంజనేయ స్వామిని ఈరోజు దర్శనం చేయడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అలాగే భారతదేశంలో మరలా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో మాస్కులు లేని భారతదేశము, మాస్కులు లేని ప్రపంచాన్ని తిరిగి చూడాలి. కరోనా కష్టకాలం అంతా కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహంతో తొలగినా భవిష్యత్తులో కూడా వచ్చే ప్రమాదం ఉన్నదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అటువంటి దానికి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ప్రతి భారతీయుడికి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉండాలని మనసారా భగవంతుని కోరుకుంటున్నాను.